శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాంగ్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం శంకర చంద్రశేఖర భారతి. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థగురుం భజే. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీకరుణాలబ్ధం తీర్థరాశిం తపోనిధిం భక్తిబోధప్రదం పూజ్య భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతి. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మాధవ ప్రీతికరంగా ఏ పని చేసినప్పటికీ కూడా మాధవ ప్రీతికరంగా చేయమన్నారు. మనకి కార్తీక మాసంలో దామోదర ప్రీతిగా చేయమన్నారు. చైత్రమాసంలో విష్ణు ప్రీతిగా శ్రీరామచంద్రమూర్తి ప్రీతిగా చేయమన్నారు. అదేవిధంగా వైశాఖ మాసంలో ఏ పని చేసినప్పటికీ కూడా ఏ పుణ్యకార్యం చేసినా ఏ పుణ్యశ్రవణం చేసినా దానాలు చేసినా కూడా మాధవ ప్రీతికరంగా చేయమన్నారు మాధవ మాసము. అటువంటి మాధవ మాసంలో అనేక జయంతులు ఉన్నారు జరుగుతూ ఉంటాయి. భగవత్ శంకరపాదాచార్యులు వారు కూడా ఇదే మాసంలో వారి శంకరాచార్యుల వారి జయంతి జరిగింది. అదేవిధంగా నృసింహ జయంతి అనేక పర్వాలు ఉన్నటువంటి ఈ పర్వంలో హనుమత్ జయంతి అనేది కూడా ఉండడం అనేది ఒక విశేషం. వైశాఖ మాసంలో ఉండే మహాపర్వాల్లో ఆంజనేయ స్వామి యొక్క జయంతి కూడా చేస్తాం మనం. ఈ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి మారుతి వ్యాయామశాల ఆవరణలో స్వామివారి యొక్క అభయాంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య చరణ సన్నిధిలో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వారం రోజుల పాటు జగద్గురు వైభవం అనేటువంటి విషయాన్ని ప్రాతిపదికగా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజున ప్రారంభించినటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క వంశపూర్వీకుల యొక్క వివరాలు, తల్లిదండ్రుల యొక్క వివరాలు, తర్వాత బాల్యదశలో విద్యాభ్యాసం మచిలీపట్నము, ఆ తర్వాత నరసరావుపేటలో జరిగినటువంటి విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం వరకు విన్నాం. అంటే జగద్గురువులు పూర్వాశ్రమంలో వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చదివినటువంటి విద్య, వారిలో ఉండేటువంటి విద్యా వైదుష్యం, ఇవన్నీ కూడా నిన్నటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేశాం. స్వామివారు జగద్గురువులైనటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు ఉజ్జయిన్ మహాక్షేత్రంలో, మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఉజ్జయిన్ మహాక్షేత్రంలో చాతుర్మాస్యలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని విద్యారణ్య యతీంద్రుల వారి సమక్షంలో వారి సహాయంతో ఉజ్జయినికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా దీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిన తర్వాత స్వామివారిని నదీ తీరంలో చూడటం అనేది నిన్నటి రోజున మనం అనుకున్నాం. ఇట్లా నదీ తీరంలో స్వామివారిని చూసిన తర్వాత అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆ జగద్గురువుని సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారి యొక్క చరణసేవ చేసి సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. నాయన, నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు ఉజ్జయిని క్షేత్రానికని అడిగించుకొని, అడిగిన తర్వాత నేను విద్యాభ్యాస శాస్త్రాభ్యాసం చేయడానికి వచ్చాను అని, తండ్రి గారి దగ్గర ఎప్పుడైతే వేదాభ్యాసం చేసి సంస్కృతాభ్యాస అధ్యయనం కూడా చేసి ప్రాథమిక విద్యాభ్యాసం కూడా పాఠశాలలో పూర్తి చేసిన తర్వాత శాస్త్రం మీద మనసు వెళ్ళిందట. ఎందుకంటే ప్రతివారు కూడా ఏదైతే వైదిక సంస్కారం కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన వారు వేదాధ్యయనంతో ఆగిపోకుండా శాస్త్రాధ్యయనం కూడా చేస్తే కానీ ఆ విషయం గట్టిపడదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి సదాచార సంపన్నమైనటువంటి తంగిరాల వంశంలో పుట్టినటువంటి సీతారామాంజనేయ శర్మ అనేటువంటి బ్రహ్మచారి జగద్గురువుల్ని కలవడం జరిగింది. ఆ జగద్గురువుల దగ్గర కలిస్తే వారి దగ్గరనే నిన్నటి రోజున అనుకున్నాం తర్క సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని, ప్రాథమికమైనటువంటి ప్రకరణ గ్రంథము అన్నారు. అంటే న్యాయశాస్త్రంలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రకరణ గ్రంథం. ఈ తర్క సంగ్రహాన్ని గురువుగారే స్వయంగా జగద్గురువులే ఉపదేశిస్తానని చెబితే రోజూ పాఠం చెప్పుకోవడం అనేది ఉండేదిట. అయితే
స్వామివారు ఎప్పుడైతే అంటే బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మ గారు ఎప్పుడైతే జగద్గురువుల యొక్క సాన్నిధ్యానికి ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళారో అప్పటి నుంచి తన యొక్క నిత్య విధులు మార్చుకున్నారట. అంటే కేవలం అనుష్ఠానం చేసుకోవడం, గాయత్రి జపం, సంధ్యావందనం, వేదాధ్యయనమే కాకుండా ఇప్పుడు కొత్తగా శాస్త్రాధ్యయనం అనేది కూడా ప్రారంభించారు. కనుక గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్క సంగ్రహానికి సంబంధించినటువంటి విశేషాన్ని చదువుకుంటూ ఉండేవారట. అంటే గురువుగారు వేగంగా చెప్పినప్పటికీ కూడా అతివేగంగా తాను గ్రహిస్తూ భావాన్ని గ్రహిస్తూ గురువుగారికి అనుకూలంగా ఉంటున్నారట. సాధారణంగా విద్యార్థి దశలో ఉండేటువంటి వ్యక్తి అంటే వైదిక విద్యను నేర్చుకునే వారికి ప్రధానంగా గురువు పట్ల అపారమైనటువంటి అంటే దేవుడికి గురువుకి అభేదము పాటించినప్పుడే విద్య వస్తుంది. ఏదో మామూలుగా లౌకికంగా విద్య చేసేవారు ఏదో జీతానికి పనిచేస్తారు కనుక వారి పట్ల అటు ఇటు భావం ఉంటుంది. జగద్గురువులే స్వయంగా గురువుగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి అపర దక్షిణామూర్తి అవతారమైనటువంటి ఆ అభినవ విద్యాతీర్థ స్వామివారు తర్క సంగ్రహం చెప్తుంటే అందులో సూక్ష్మమైన విషయాలను కూడా తాను శ్రద్ధగా వింటున్నారట. అయితే గురువుగారికి ఈ విద్యార్థి సీతారామాంజనేయ శర్మ గారు చాలా ఆసక్తిగా వింటున్న సందర్భంలో దానిలో ఉండేటువంటి లోతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే చాలా ఉత్సాహంగా పాఠం చెప్పేవారట. సాధారణంగా నిన్నటి రోజున మనవి చేశాను, చాతుర్మాస్య సందర్భంలో అది కూడా మూలస్థానమైనటువంటి శృంగేరి క్షేత్రంలో ఉంటే వారు వారి సమయం వారి అధీనంలో ఉంటుంది. కానీ భక్తుల అనుగ్రహం కోసం వెళ్ళి విజయయాత్ర చేసే సందర్భంలో కనుక చాతుర్మాస్య దీక్ష వచ్చినట్లయితే ఒక పక్కన వారి ఆర్థిక మందిరంలో వారు చేసేటువంటి జపతపాలు, వారి యొక్క యోగాభ్యాసము, వారి యొక్క దండ పూజ, రోజు స్నానం, నదీ స్నానం ఇటువంటివి చేయడంతో పాటు చాతుర్మాస్యలో చేయవలసినటువంటి వ్రతము, ఆ తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా కూడా పారాయణలు కొన్ని పెట్టుకుంటారు. ఒక పక్కన యజ్ఞాలు, యాగాలు, ఇష్టులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఉపనిషత్ పారాయణ కూడా పెట్టుకుంటారు. చాతుర్మాస్య దీక్షల్లో ఉపనిషత్ పారాయణ చేయడం, ఉపనిషత్ ప్రవచనం చేయడం అది చాతుర్మాస్య దీక్షలో ప్రధానంగా చెప్పబడింది. అది వర్ష ఋతువు కూడా ఉంటుంది కనుక ఆ సమయంలో ఎక్కడికి వెళ్లకుండా చాతుర్మాస్య వ్రతం చేయడం అనేది ఉంది. అయితే ఈ చాతుర్మాస్య వ్రతం సాధారణంగా బ్రహ్మచారులకి, గృహస్థులకి, సన్యాసులకు కూడా చెప్పబడింది. కానీ ఇప్పుడు లౌక్యంగా చూస్తే లోకంలో కేవలం యతీశ్వరులు మాత్రమే చేస్తున్నారు. అందున విశేషించి జగద్గురువులు చాతుర్మాస్య వ్రతాన్ని విశేషంగా చేస్తారు. అయితే గృహస్థైన వాడు బ్రహ్మచారి కూడా చాతుర్మాస్యం చేయమనుంది. ఎందుకంటే ప్రకృతి అనుకూలంగానే భారతీయులు జీవిస్తారు. వైదిక సంస్కారంలో ప్రకృతి అనుకూలం అంటే వర్ష ఋతువు సందర్భంలో ఎక్కడికి కదలకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఏ జీవికి కష్టం కలిగించకుండా చాతుర్మాస్య వ్రతం ఒకే చోట ఉండి చేయడం అనేది ఉంది. కనుక ఈ గృహస్థుగా ఉండేవారు కూడా చెయ్యాలి. కానీ కాలంలో విలంబం అయిపోయింది అది. అయితే బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మ గారు గురువుగారు చేస్తున్నటువంటి చాతుర్మాస దీక్షలో వారికి అనుకూలంగా వారికి సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విద్యాభ్యాసం చేసే సందర్భంలోనే అనుకోకుండా ఒకనొక సందర్భంలో విద్వత్సభ జరిగితే విద్వత్సభలో గురువుగారు జగద్గురువులు ఆదేశించారట, ఈరోజు మా బ్రహ్మచారి విద్వత్సభలో పాల్గొంటారని. నిర్దిష్టమైనటువంటి భాషతో, స్పష్టమైనటువంటి అభివ్యక్తితో వ్యక్తం చేస్తూ శాస్త్ర మర్యాద తప్పకుండా లౌకిక విషయాలకు జోలికి వెళ్లకుండా విద్వద్ధర్మాన్ని పూర్తిగా ఆలోచించి దాన్ని పాటిస్తూ గురువుగారిని ధ్యానిస్తూ గురువుగారినే చూస్తూ, ఎందుకంటే ఇది జీవితంలో మహద్భాగ్యం, జగద్గురువులు నేరుగా చేయవలసినటువంటి అభిభాషణ సందర్భంలో ఈ విద్వత్సభలో ఒక బ్రహ్మచారి పాల్గొనడం అంటే అదే సమయంలో ఒక పక్కన విద్యాభ్యాసం చేస్తూనే ఆ పండిత సభలో పాల్గొనడం అనేది ఆ విద్వాంసులు, దేశం నలుగురు నుంచి వచ్చినటువంటి విద్వాంసులందరూ కూడా చకితులయ్యేటట్టుగా స్వామివారు మాట్లాడారట.